సికింద్రాబాద్ మహానగరంలోని మొండా మార్కెట్ 150 డివిజనగ్ర స్థానంలో నిలిపేందుకు కాంగ్రెస్ కార్పొరేటర్ గా భారీ మెజారిటీతో గెలిపించాలని మొండా మార్కెట్ డివిజన్ అభ్యర్థి బాలప్రశాంతి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి గ్రేటర్ లోనే మొండా మార్కెట్ డివిజను పేరు ప్రఖ్యాతులు తెస్తానని తెలిపారు. ప్రచారం చేస్తున్నాను. ఇన్ని రోజులుగా ప్రజలందరూ చెప్పే సమస్యలు అందరికీ తెలిసినవే. వాళ్ళ రోడ్లు వేయించట్లేదు, డ్రైనేజీలు అలానే ఉన్నాయి. ఇంకా ఈ స్ట్రీట్ లో మనం చూసుకున్నట్టయితే వీళ్ళకి వాటర్ రావట్లేదు. వాళ్ళకి ఈరోజు వాటర్ వచ్చాయి, అది కూడా 20 నిమిషాలే వచ్చాయంట, సన్నగా వచ్చాయి. అది కూడా ఇప్పుడు వాళ్ళు నా ముందే వాటర్ ట్యాంకర్ తెప్పించుకొని ఇదమ్మా మేము పడే సమస్య, 30 సంవత్సరాల నుంచి ఇదే ఉంది. స్ట్రీట్ లైట్లు లేవు, అవి ఉన్నా పనిచేయట్లేదు, ఇలాంటి సమస్యలు చెప్తున్నారు. ఇంకా నేను ఈ ప్రచారం చేయడానికి సికింద్రాబాద్ లో రెజిమెంటల్ బజార్, మోండా మార్కెట్, లోయానగర్, ఓటోబస్తీ, వెస్ట్ మారెడ్పల్లి, ఈస్ట్ మారెడ్పల్లి ఇవన్నీ ఏరియాస్ కి తిరిగాను. అక్కడ కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎన్నికల ప్రచారానికి వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు రాలేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వస్తున్నా గానీ వాళ్ళని వాళ్ళు ఆదరించట్లేదు ప్రజలు. ఎందుకంటే వాళ్ళ కోసం వాళ్ళు ముందుండి ఏం చేయలేదు. అభివృద్ధి అనేది రావాలి, అది నాతోటే రావాలి. ఈ అవినీతి నేను తీసేస్తాను, వాళ్ళ కోసం నేను ముందుండి పోరాడి వాళ్ళ సమస్యలు నేను తీరుస్తాను. వాళ్ళకంటే మా పార్టీ ముందున్న పార్టీ. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కట్టించిన ఇల్లులే ఉన్నాయి, వాళ్ళు వేపించిన రోడ్లే ఉన్నాయి. నాకు నా పార్టీ సపోర్ట్ చేస్తుంది, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నాను, నా చదువు నాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ చదువు నేను ఉపయోగించి నా ప్రజల కోసం నేను జోబులు నింపుకునే నేతను కాదు, నేను వాళ్ళ కోసం ముందుండి పోరాడి వాళ్ళ సమస్యలు నేను తీరుస్తాను. అంటే మీరు వీళ్ళ దగ్గరికి ఓటర్స్ దగ్గరికి వెళ్తే ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? అందరు పాజిటివ్ గానే రియాక్ట్ అవుతున్నారండి. వాళ్ళు అంటున్నారు మేము ఈసారి గెలిపిస్తే నిన్నే గెలిపిస్తామమ్మా, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు రావాలి, యంగ్స్టర్స్ రావాలి, అప్పుడు ఏదైనా మార్పు వస్తుంది, మేము దగ్గరుండి నేను గెలిపిస్తాం, మీకు ఓటేస్తామని చెప్తున్నారు. సమస్యలు ఏమేమి చెప్తున్నారు? మేజర్ గుండం అయితే డ్రైనేజ్ సమస్య, రోడ్ సమస్య అండి. రోడ్లకు ప్యాచ్ వర్క్లు కూడా వేయలేదు 5 సంవత్సరాల ముందు. అప్పుడు